తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో భువనగిరి నందు భారత తొలి ప్రధాని బహుభాషావేత్త తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ జనరల్ సెక్రటరీ పోచంపల్లి రమణారావు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంత్రి సునీల్ పాల్గొన్నారు. పోచంపల్లి రమణారావు మాట్లాడుతూ అపర చాణక్యుడు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వంచే నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. పివి నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వాలని కేసీఆర్ గారే స్వయంగా ప్రధానమంత్రిని కలిసి విన్నవించడం అనేది సంతోషించదగ్గ విషయమని అన్నారు. పివి నరసింహారావు గారు అన్ని విధాల భారత రత్నకు అర్హుడని అన్నారు. పివి నరసింహారావు గారి పేరు మీద ఒక జిల్లాను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు మంత్రి సునీల్, రమేష్, నరసింహారావు, రామేశ్వరరావు, మధు, లక్ష్మి, సుధారాణి, సురేష్, గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ బ్రాహ్మణ సంఘం భువనగిరి వారు నిర్వహిస్తూ సభకు అధ్యక్షత వహించిన ఆకోడ రమేష్ గారు, అట్లాగే నరసింహారావు గారు, సుధారాణి గారు, సురేష్ గారు, అట్లాగే మన మాజీ అధ్యక్షులు రామేశ్వరరావు గారు అందరికీ పేరు పేరున నమస్తూ చెప్తూ, పివి నరసింహారావు అంటే అదొక శిఖరం. గతంలో చాలాసార్లు కూడా మేము ప్రతిసారి కూడా జయంతులు మద్దతు చేస్తున్న భాగంగా అన్ని కార్యక్రమాలు చేయమని విన్నపాలు చేశాం, మెమరణాలు ఇచ్చాం. భారతరత్న ఇవ్వమని, విగ్రహాలు పెట్టమని, పార్లమెంట్లో కూడా విగ్రహం పెట్టమని, ఏదైనా ఒక జిల్లాకు పివి గారి పేరు పెట్టమని అడిగాం. ఏ ముఖ్యమంత్రి సాహసం చేయకుండా, ఏ ప్రభుత్వాలు కూడా ఏమి చేయని పక్షంలో, ముఖ్యంగా కల్లుకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదర్శంగా నిలిచి అన్ని రాష్ట్రాల కంటే కూడా ఒక దేశ ప్రధానికి విలువ ఇచ్చి ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు ఘనంగా ఏడాది పాటు నిర్మాణం చేయాలి, నిర్వహించుకుందామని ముందుకొచ్చి ముఖ్యంగా భారత రత్న ఇవ్వాలి అని నేనే ప్రధానమంత్రి దగ్గర వెళ్తాను, చెప్తాను, తప్పకుండా ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కూడా బిల్లు పెడతానని చెప్పడం హర్షణీయమైంది. అట్లాగే ముఖ్యంగా 5 విగ్రహాలు ముఖ్యమైన ప్రదేశాల్లో నిర్మాణం చేస్తామని చెప్పడం, అది కాకుండా పిల్లలు చదువుకునే పుస్తకాలు పాఠ్యాంశాలు